అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్ రైల్వే స్టేషన్స్లోనైనా థియేటర్స్ దగ్గర అయినా మనకి బయట రోడ్డు మీద కూడా ఇలా క్రిస్పీగా ఆనియన్ సమోసాని వేస్తూ ఉంటారు కదా ఆ క్రిస్పీ ఆనియన్ సమోసాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ సమోసా కాకుండా కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ తోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ దీనికోసం మనం షీట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా చీట్స్ ప్రిపేర్ చేయడానికి పిండిని అయితే కలుపుకోవాలి నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ మైదా పిండిని తీసుకున్నాను దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసుకుని పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మెత్తటి ముద్దలాగా రెడీ చేసుకుని పైన కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఒక అరగంట సేపు ఈ పిండిని నాననివ్వాలి ఇది నానేలాగా మనం సమోసాలోకి కావాల్సిన స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము దీనికోసం నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని మీకు బాగా చిన్న ముక్కలుగా కావాలి అనుకుంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయల్ని కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు పాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఉల్లిపాయలు ఇలా బాగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పెరుగుని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి మీకు ఒకవేళ కారం కొద్దిగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఫ్లేవర్ కోసం నేను పుదీనా ఆకుల్ని వేసుకుంటున్నాను పుదీనా ఫ్లేవర్తో ఈ సమోసా అయితే చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు వీటిని మగ్గించుకుని పక్కన పెట్టేసుకోవాలి సమోసా స్టఫింగ్ ప్రిపేర్ అయ్యేసరికి మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇలా మనకి నచ్చిన సైజులో ఉండల కింద చేసుకుని పైన పొడి పిండిని చల్లుకుంటూ చపాతీల కింద ఒత్తుకోవాలి షీట్స్ తొందరగా అయిపోవాలంటే నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక చపాతీని కొద్దిగా ఒత్తుకున్న తర్వాత ఇంకొక చపాతీని కూడా ఒత్తుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని పైన పొడి పిండిని చల్లుకుంటూ దీనిపైన మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న చపాతీని పెట్టుకుని వీలైనంత పల్చగా ఈ చపాతీని ఒత్తుకోవాలి ఈ చపాతీలు చేసుకోవడం కూడా మనం తీసుకునే పాన్కి సరిపడా మాత్రమే ఒత్తుకోవాలి లేదంటే కాల్చుకునేటప్పుడు ఒక సైడ్ బాగా కాలి ఒక సైడ్ పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇలా ఒత్తుకున్న చపాతీని వేడిగా ఉండే పెనం మీద వేసుకుని ఒక పది సెకండ్ల పాటు రెండు వైపులా కూడా బబుల్స్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఈ పది సెకండ్లకే దీంట్లో ఉండే తేమ అంతా ఆరిపోతుంది కాబట్టి సమోసా షీట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు వీటి చుట్టూ ఉండే ఎక్సెస్ పార్ట్ని తీసేసుకున్నాం అనుకోండి సమోసా షీట్స్ అన్నీ కూడా ఈవెన్గా ఒకేలాగా ఉంటాయి ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఏ వెడల్పులో కావాలో ఆ వెడల్పు చూసుకుంటూ షీట్స్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని చపాతీలు కూడా చేసుకుని షీట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న షీట్లోంచి మనం రెండు చపాతీలని పొరలు పొరలుగా వేసుకున్నాం కదా వాటిని సెపరేట్ చేసేసుకోవాలి మీరు ఒక్కొక్క చపాతీని చేసుకుని షీట్స్ ప్రిపేర్ చేసేదానికన్నా ఇలా పొరలు వేసుకుని చేసుకుంటే షీట్స్ అనేవి చాలా పలుచగా వస్తాయి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇదే విధంగా మొత్తం పిండి అంతటిని చపాతీల కింద చేసుకుని షీట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు స్పూన్ల వరకు మైదాన్ని తీసుకుంటున్నాను దీంట్లోకి కొద్దిగా వాటర్ని పోసుకుని ఇలా కొంచెం పల్చగా చేసుకోవాలి ఇప్పుడు సమోసాని ఎలా చుట్టుకోవాలో చూసేద్దాము ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ కార్నర్ని తీసుకుని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాక దాన్ని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసే ప్లేస్లో మనం ఆల్రెడీ మైదాపిండిని కలిపి పెట్టుకున్నాం కదా అది రాసుకున్నామంటే సమోసా అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ని మరీ నిండుగా కాకుండా చూసుకుంటూ వేసుకోవాలి మనం క్లోజ్ చేసుకోవడానికి వీలుగా మాత్రమే స్టఫింగ్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన కూడా మైదాపిండిని అప్లై చేసుకుని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి స్టఫింగ్ని మాత్రం మరీ ఎక్కువగా కాకుండా అన్నీ ఒకేలా ఉండేలాగా ఒక స్పూన్ కొలత పెట్టుకోండి కరెక్ట్గా వస్తాయి ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని షీట్స్ తీసుకుని ఇలా స్టఫింగ్ని పెట్టుకుని సమోసాలు చుట్టేసుకోవడమే షీట్స్ని కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఎడ్జెస్ని కట్ చేసుకున్నాం కదా ఇవి మనకి అస్సలు వేస్ట్ అవ్వవు వీటిని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకుని నూనెలో వేయించుకుని పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి చక్కగా వీటిని పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లో ఇచ్చేయి ఇప్పుడు సమోసాలని ఫ్రై చేసుకుందాము నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ కి సరిపడా మాత్రమే సమోసాలని వేసుకుని ఇవి రెండు వైపులా కూడా ఎర్రగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం షీట్స్ ప్రిపేర్ చేసేటప్పుడే ఒకసారి పెనం మీద కాల్చుకుని షీట్స్ ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇవి వేయించిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా సేపటి వరకు ఈ క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది వేడి వేడిగా సమోసాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి కావలసిన పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసేసుకుందాము ఇలా సన్నగా పొడవుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకుని వీటిని మధ్యలోకి ఏదైనా పిన్తోటి చీల్చుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత బయటకు తీసి పైన కొద్దిగా ఉప్పు వేసుకున్నామనుకోండి సమోసాతో పాటు తినడానికి పచ్చిమిర్చి కూడా రెడీ అయిపోతుంది బయట వర్షాలు పడేటప్పుడు కానీ చల్లగా ఉన్నప్పుడు కానీ చాలా మందికి స్ట్రీట్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు బయట నుంచి కొని తెచ్చుకోకుండా షీట్స్ను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సమోసా చేసుకోవడం చాలా చాలా ఈజీ మరి లేట్ చేయకుండా మీరు ఈ సమోసాని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి